హీరో ప్యాషన్ ప్రో ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లోకి రాబోతుందా హీరో మోటార్ కాప్ కంపెనీ అభిమానులకి ప్యాషన్ ప్రో ఎలక్ట్రిక్ రూపంలో దర్శనం ఇవ్వబోతుందా దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగులో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలా మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు తాజాగా ఢిల్లీ బ్రేకింగ్స్ అనే ఒక వెబ్సైట్ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ ఏమైనా మెన్షన్ చేసిందంటే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు త్వరలోనే హీరో ప్యాషన్ ప్రో బైక్ని ఎలక్ట్రిక్ రూపంలో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని చెప్పి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు అంతేకాదు ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ దాని ప్రైస్ వివరాలు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ వివరాలు అంటూ ఫస్ట్ చూద్దాం మొదటిగా వెబ్సైట్ డేటా ప్రకారం హీరో ప్యాషన్ ప్రో బైక్లో రెండు కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ యూస్ చేయబోతున్నారని చెప్పి మెన్షన్ ఉంది ఈ మోటార్ కెపాసిటీతో ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు ఎనభై కిలోమీటర్లు ఆఫర్ చేస్తుంది అలానే సున్నా నుండి నలభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ని ఎనిమిది సెకండ్లోనే చేరుకోగలదు ఈ యాక్సిలరేషన్ ఉంటుందని చెప్తున్నారు అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూస్తే రెండు పాయింట్ రెండు కిలోవాటర్ల బ్యాటరీ ప్యాక్ యూజ్ చేయబోతున్నారు ఈ బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ పెడితే నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ లభిస్తుందని చెప్పి ఆర్టికల్లో మెన్షన్ చేశారు ఇక ఫీచర్స్ పరంగా ఎల్ఈడి హెడ్లైట్స్ ముందు వైపు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సైడ్ స్టాండ్ సెన్సర్ అలానే రివర్స్ మోడ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు ప్రైజ్ విషయానికి వస్తే లక్ష ఇరవై వేల రూపాయలుండి లక్ష ముప్పై వేల వరకు ఈ ఎలక్ట్రిక్ బైక్ ఉండబోతుందని మెన్షన్ చేశారు ఈ ఆర్టికల్ అంతా చదివిన తర్వాత ఈ ఆర్టికల్ ఊహాగానాల కింద అనిపిస్తుంది చాలా తప్పులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అసలు ఏంటా తప్పులు ఎందుకు ఇది అనేది మీకు ఒకసారి అనాలిసిస్ చేసుకుందో మొదటిగా హీరో ప్యాషన్ ప్రో బైక్లో రెండు కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అని చెప్తున్నారు ఎప్పుడైనా సరే ఒక రెండు కిలోవాట్ల మోటార్ యూజ్ చేసి ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తే మోటార్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది దానివల్ల నిజంగా టాప్ బ్రాండ్ అనే హీరో మోటార్ కప్ అంత తక్కువ మోటార్ యూజ్ చేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేము నిజంగా వాళ్ళు ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇవ్వాలనుకుంటే మూడు కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఇస్తారు రివాల్ట్ ఆర్వీ ఫోర్ హండ్రెడ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వాళ్ళు మూడు కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఇచ్చి ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది అందజేస్తున్నారు ఇక రెండోది నమ్మలేని విషయం ఏంటంటే రెండు పాయింట్ రెండు కిలో బ్యాటరీ ప్యాక్తో నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ వస్తుందని చెప్తున్నారు వాస్తవానికి ఒక ఎలక్ట్రిక్ బైక్ హీ హీరో ప్యాషన్ ప్రో వంటి బైక్నే ఎలక్ట్రిక్ తీసుకుంటే కనుక కిలో వరకు మనకి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే రియల్ రేంజ్ ఓవరాల్గా ఒక డెబ్బై కిలోమీటర్లు రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు వీళ్ళు నిజంగా సర్టిఫైడ్ రేంజ్ చెప్పినా కూడా వంద కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ రెండు పాయింట్ రెండు కిలో రెండు నూట ఇరవై కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం లేదు ఇక అస్సలు నమ్మలేని విషయం ఏంటంటే ఈ బైక్ ని ఒకటి పాయింట్ రెండు లక్షల నుండి ఒకటి పాయింట్ మూడు లక్షల ప్రైజ్ లో తీసుకొస్తామని చెప్పి హీరో మోటార్ కాప్ కంపెనీ ఎగ్జిస్టింగ్ వీళ్ళ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంది పెట్రోల్ వెహికల్స్ తో ఖచ్చితంగా వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ కి పెట్రోల్ బైక్ సంబంధించిన ప్రైజింగ్ డబల్ ప్రైజింగ్ తీసుకొస్తారు ఈ ప్రైజ్ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో అది నమ్మడానికి అసలు వీలుగా లేదు హీరో ఎక్స్టెక్ వేరియంట్ ఏదైతే ఉందో ప్యాషన్ సంబంధించిన వేరియంట్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎనభై వేల రూపాయలుగా ఉంది ఇప్పుడు ఎనభై వేల రూపాయలు పెట్రోల్ వేరియంట్ పెట్టుకుని ఎలక్ట్రిక్ వేరియంట్ తీసుకొచ్చి లక్ష ఇరవై రూపాయలు తీసుకొచ్చి మంచి ఫీచర్స్ తక్కువ సేవింగ్స్ ఎక్కువ వస్తాయంటే ఆబ్వియస్గా కస్టమర్స్ అందరూ కూడా ఎలక్ట్రిక్ షిఫ్ట్ అవుతారు అలా హీరో కంపెనీ ఎందుకు చేస్తుంది వాళ్ళ మార్కెట్ని కోల్పోదాం అని చెప్పి ఏ కంపెనీ అనుకోరు కదా ఎనభై వేల షో రూమ్ ప్రైస్ పెట్రోల్ బైక్ ఉంటే ఎలక్ట్రిక్ వేరియంట్ ఒక లక్ష యాభై వేల వరకు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ ని బైక్ లో డైరెక్ట్ ఫిట్ చేస్తారు మూడు సంవత్సరాల సంబంధించిన ఫ్యూయల్ అనేది ముందుగానే బైక్ లో ఉంటుంది కాబట్టి సో ఈ విషయాలన్నీ చూసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో కాస్త ఊహాగానాలకే దగ్గరగా ఉంది కనిపిస్తే తప్పిస్తే వాస్తవానికి కొంచెం దూరంగానే ఉంది మాంచిన ప్రకారం అయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు నిజంగా ప్యాషన్ ప్రో ఎలక్ట్రిక్ వేరియంట్ని తీసుకొద్దాం అనుకున్నట్లయితే ఒక రెండు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందండి ప్రైస్ కూడా వీళ్ళు చెప్పిన అంత తక్కువ ప్రైస్కి అయితే మార్కెట్లోకి కంపెనీ వాళ్ళు లాంచ్ చేయరు మీకు ఎంత చెప్పిన ఎగ్జాంపుల్ పెట్రోల్ వెహికల్లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఏ కంపెనీ కూడా ఎలక్ట్రిక్కి అంతే దగ్గరగా ప్రైజింగ్ ఇస్తే క కస్టమర్స్ ఖచ్చితంగా దానికి షిఫ్ట్ అయిపోతారు సేవింగ్స్ పరంగా సో ఏ కంపెనీ కూడా డిఫరెన్స్ ఉంచుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపులే మనకి హీరో వేద వివన్ ప్రో వాళ్ళ వేద వివన్ ప్రో మోడల్ని లక్ష నలభై ఐదు వేల రూపాయల ప్రైజింగ్ పెట్రోల్ స్కోటర్తో పోల్చుకున్నట్లయితే యాభై వేల వరకు ప్రైస్ డిఫరెన్స్ పెట్టారు కారణం అదే పెట్రోల్ సంబంధించిన సేల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇది హీరో ప్యాషన్ ప్రో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ఆర్టికల్ మీద పూర్తి వివరాలు అండి మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లో పోయినట్లయితే ఓనర్షిప్ నుండి మాత్రం షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కల్పించిన నెంబర్కి వాట్సప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాట ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్